నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ ధనంతో తన ఇంట్లో, అంటే ప్రభుత్వ ధనంతో తన ఇంట్లో ఫర్నిచర్ కొని, అంటే ఇప్పటి వరకు కూడా దాన్ని దిగిపోయి 15 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వానికి అయితే అప్పగించలేదు. సో అప్పగించకపోతే తగిన చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి అయితే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి, అంటే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన అంటే ఇంట్లో ప్రభుత్వ సొమ్ముతో తన ఇంట్లో ఫర్నిచర్ అయితే కొనుగోలు చేశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పటికి కూడా ఎట్లాంటి, అంటే తన ఫర్నిచర్ తిరిగి ఇవ్వడమే కానీ సొమ్ము చెల్లించడమే కానీ అయితే చేయలేదు. కాకపోతే తన నేతలతోనైతే డబ్బులు చెల్లిస్తామని అయితే చెప్పిస్తున్నారు. సో దీని మీద తొందరగానే స్పందించకపోతే మాత్రం తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఏం జరగబోతుంది అంటారు? కేసు పెట్టారా? బట్టి నోటీసే ఇచ్చారా? ఆల్రెడీ కొన్ని చోట్ల స్టేషన్లలో పిటిషన్స్ ఇచ్చినట్టున్నారు కేసు పెట్టమని. ఆయన పైన ఫిర్యాదులు కూడా చేశారు. ఏ ముఖ్యమంత్రి గతంలో ఆంధ్రప్రదేశ్కి ఇంత దిగజారలేదు. ఇంత దిగజారిన ముఖ్యమంత్రిని ఇప్పుడే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ పదం ఎందుకు వాడామంటే, నోటీస్ ఇచ్చే పరిస్థితి దాకా తెచ్చుకోకూడదు. ఇది రాష్ట్రంలో అత్యున్నత పదవి. ఏది ముఖ్యమంత్రి అంటే అతను లీడర్, అతను కెప్టెన్ అన్నమాట. అతను ఇతరులకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఇతరులతో చెప్పించుకునే పరిస్థితిలో ఉండకూడదు. బహుశా ఒక నోటీస్ ఇలాంటి ఫర్నిచర్ విషయంలో రావటం ఇదే ఫస్ట్ టైం. ఏది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసలు ఏమేమి కొన్నాడు, ఏ ఫర్నిచర్ కొన్నాడు, ఏది అది కుర్చీలేంటి, బల్లలేంటి, డైనింగ్ టేబుల్స్ ఏంటి, క్రొకరీ ఏంటి, లేదు ఆయన ఇంటికి వాడిన డబ్బు, ఫెన్సింగ్ మనం చూసాం నిన్న మొన్న దీనిపైన చిలవల పలవలు, ఇంటి చుట్టూతో 30 అడుగుల ఫెన్సింగ్, 45 కోట్లు కొన్ని జీవోలు బయట పెట్టారు. ఏది ఫెన్సింగ్కి సంబంధించి కావచ్చు, అక్కడ ఎలక్ట్రిక్ వర్క్స్కి సంబంధించి కావచ్చు, ఈ ఫర్నిచర్ కానీ, ఈ క్రొకరీ కానీ, కంప్యూటర్స్, ఇవి ఇంకా బయటకు రాని జీవోలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎందుకంటే చాలా జీవోలు వీళ్ళు బయటకు పెట్టలేదు, సీక్రెట్గా ఉంచారు, చీకటి జీవోలు అన్నారు. హైకోర్టు చివాట్లు పెడితే మొదటి 2.5 ఏళ్ళు బయటకేమి జీవోలు రాని, దీనిపైన ఎవరు కోర్టులో కేసు వేస్తే ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ ఉండాలా, జీవోలు మీరు డార్క్లో పెట్టడం ఏంటి అని దుమ్మెత్తిపోసింది, అక్షంతలేసింది. అప్పటి నుంచి జీవోలు పెట్టడం బిగిన్ చేశారు. నీకు బయటకు వచ్చిన జీవోలు వాడిన అమౌంట్ ఎంత? 45 కోట్లే. దగ్గర దగ్గర 100 కోట్ల పైన ఖర్చు పెట్టారు తాడేపల్లి ప్యాలెస్లో. నెక్స్ట్ ఇక్కడ కూడా, ఎక్కడ లోటస్ పాండ్, ఈయనింట్లో ఇక్కడ కూడా చూసాము. మరి బెంగళూరులో ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, ఎలహంక ప్యాలెస్లో. వీటన్నిటిపైన కూడా అసలు కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో తన ఇళ్ల మరమ్మతులకు, ఈ ఫర్నిచర్ కొనుగోళ్లకు ఎంత మొత్తం వాడారు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ నోటీసులు కేసుల దాకా వచ్చిందంటే, అనంతపురంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారంట, పల్నాడులో ఎస్పీకి ఫిర్యాదు చేశారంట, ఏది జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి అని. మరి ఫైల్ అయ్యాయో లేదో మనకు తెలియదు. ఇప్పుడు కంప్లైంట్స్ మాత్రం వచ్చాయి, ఫైల్ అవుతాయి. ఎందుకంటే వచ్చిన కంప్లైంట్ మరి అది చూపించాలి కదా కంపల్సరీగా. నీకు కోడెల శివప్రసాద్ గుర్తొస్తారు, ఏది ఆయన అసలు వారం రోజులకే లేఖ రాశాడు. గవర్నమెంట్ మారిన వారం రోజులకే, ఓడిపోయిన వారం రోజులకే స్పీకర్ పదవి నుంచి దిగిపోగానే లేఖ రాశాడు. ఏమని, తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్ళిపోండి అని 2 లెటర్స్ రాశాడు. మీరు ఫర్నిచర్ తీసుకెళ్ళకపోతే ఆ ఫర్నిచర్ విలువ ఎంతో చెప్పండి, ఆ అమౌంట్ నేను కడతాను అని. అయినా కూడా ఆ స్పీకర్ కార్యాలయం ఆ లేఖలకు స్పందించకుండా సెక్రటరీ కంప్లైంట్ చేశాడు, అసెంబ్లీ సెక్రటరీ. ఏంటి, ఆయన పైన కేసు పెట్టారు. ఎవరిపైన? కోడెల పైన. ఫర్నిచర్ దొంగ అనే ముద్రేశారు. ఆయన చాలా బాధపడ్డాడు. డాక్టర్, పల్నాడులో రూపాయి డాక్టర్ అంటారు ఆయన, అపార ధన్వంతర్ అన్నమాట. ఏది సర్జరీస్లో ఆయన నిష్ణాతుడు. ఆయన చేతే సర్జరీ చేయించుకుంటామని పల్నాడు మహిళలు, అక్కడ ఉన్నటువంటి తల్లులు అడుగుతారు.
అంత ప్రజాదరణ పొందిన వైద్యుడు ఏది, నీకు 40 ఏళ్ళు ఆయన వైద్యుడిగా సేవలు అందించాడు, నీకు 27 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నాడు కోడెల శివప్రసాద్, పల్నాటి పులి అంటారు ఎవరిని, శివప్రసాద్ని. అంత భయము, అంత గౌరవము, అంత ప్రేమ ఆదరణ. 6 సార్లు గెలిచాడు సక్సెస్ఫుల్గా, ఏది అసెంబ్లీ. 12 ఏళ్ళు మంత్రిగా చేశాడు ఆయన. ఎవరు, కోడెల శివప్రసాద్. అంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక గొప్ప డాక్టర్. జగన్మోహన్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక ఈ ఫర్నిచర్ దొంగ అనే ముద్ర బాధతో సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పిల్లల మీద కూడా కేసులు పెట్టారు, కోడెల కూతురు మీద, కోడెల కొడుకు మీద, కోడెల మీద 19 కేసులు పెట్టి అంత వేధించారే. ఆ కోడెల ఉసురు తగిలే ఇవాళ వైసీపీ ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇవాళ దిగిపోయాడు. మరి ఆ రోజు కోడెలను మీరు అంత సాధించారు కదా, అంత క్షోభ పెట్టారు కదా, మరి ఈ రోజు మీరు ఏం చేశారు? సేమ్ అదే పని చేశారు కదా. ఇప్పుడు మీరు ఫర్నిచర్ దొంగ కాదా? అదే ఇచ్చారు. ఏది, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మహిళలు వాళ్ళందరూ కంప్లైంట్ చేసినా ఎస్పీలకి, ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెత్తి పోస్తున్నా ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయన కూడా ఇక్కడ సార్ 15 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ మాజీ ముఖ్యమంత్రిగా తనేం లేఖ రాయలేదు కదా, తన నేతలతోనే చెప్పిస్తున్నారు డబ్బులు చెల్లిస్తామని, తన తన నోరు విప్పి అయితే చెప్పింది లేదు కదా. అంటే దీని వెనుకాల ఇంకేమన్నా ఉందంటారా? మరి అతనెవరు, లేళ్ళ అప్పిరెడ్డి లేఖ రాయడం ఏంటి, గుడివాడ అమర్నాథ్ చెప్పడం ఏంటి? ఇప్పుడు ఫర్నిచర్ తీసుకుంది వాళ్ళ, ఇప్పుడు ప్రభుత్వం ధనంతో కొనుగోలు చేసినటువంటి ఫర్నిచరు లేళ్ళ అప్పిరెడ్డి ఇంటికి వేసారా ఫెన్స్ 30 అడుగులు? అతనెవరు లేఖ రాయడానికి, అమర్నాథ్ ఎవరు చెప్పడానికి? స్పందించాల్సింది జగన్మోహన్ రెడ్డి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఎవరు, కొడెల శివప్రసాద్. నువ్వెందుకని ప్రెస్ మీట్ పెట్టి చెప్పావు? ఇప్పుడు మీరు కూడా లేఖ రాయాలి కదా జగన్మోహన్ రెడ్డికి. నేను అనుకోవటం అసలు ఆయనకే తెలియదు అనుకుంటా, ఎంత ఫర్నిచర్ ఉందో ఆయనకే తెలియదు, ఎంత కొన్నారో ఆయనకే తెలియదు అన్నమాట. అంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగింది. అటు తాడేపల్లి ప్యాలెస్కి, ఇటు లోటస్ పాండ్ ప్యాలెస్కి, అటు యలహంక ప్యాలెస్కి, వీటన్నిటికీ కూడా పెట్టిన ఖర్చుల వివరాలు పులివెందుల్లో, కడపలో, ఇడుపులపాయ ఎస్టేట్కి ఎంత ఫెన్సులు వేశారు, ఎంత బిల్డింగ్స్కి ఫర్నిచర్ కొన్నారు, వీటన్నిటిపైన కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలి ఈ కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అప్పటికి కానీ ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోవు. దాంతోపాటు ఇమ్మీడియట్గా ఎంత ప్రభుత్వ ధనం అయితే ఆయన పర్సనల్గా వాడుకున్నాడో ఇళ్ల నిర్మాణానికి, బందోబస్తుకి, చెక్ పోస్టులకి, లేకపోతే ఈ సోలార్ ఫెన్సింగ్లు కానీ, వీటన్నిటికీ అవి రికవరీ చేస్తారా, లేదు వాటి విలువ ఆయన దగ్గర నుంచి రాబడతారా? ఎందుకంటే ఇది ప్రజాధనం, ప్రజాసేవలో ఉన్నంత వరకే ఆయన అనుభవించే హక్కు ఉందన్నమాట. ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టింది, జవాబుదారీతనం ఉండేది, బాధ్యత కలిగేది. బాధ్యత నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవాలనుకున్నా చట్టం వదిలిపెట్టదన్నమాట. కేసులు పడతాయి, దానిపైన విచారణలు జరుగుతాయి. వీటన్నిటికీ రాబోయే 4-5 ఏళ్లలో నీకు క్లారిటీ వస్తుంది. వీటన్నిటికన్నా ముందు ఆయనే స్పందించి, నా దగ్గర ఈ ఫర్నిచర్ ఉంది, దీన్ని తీసుకుపోండి అని కొడెల శివప్రసాద్ రాసినట్టు లేఖ రాస్తాడా? ఆ లేఖని యాక్సెప్ట్ చేసి ఆ ఫర్నిచర్ తీసుకుంటుందా ప్రభుత్వం? లేదు ఈయన మీద కేసు పెడుతుందా? కొడెల పైన ఎలా అయితే పెట్టారో, కోడెల కొడుకు, కోడెల కూతురు పైన కేసులు పెట్టినట్లే జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి భార్య పైన, జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ పైన కేసులు ఉంటాయా? దేవుడి స్క్రిప్ట్, కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించలేరు. సో రేపటి రోజున తెలుస్తుంది ఎవరి మీద ఏ కేసులు ఉంటాయి, అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి కొన్ని రోజులు అయితే మనకు తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.